प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि అందరికీ నమస్కారం. చైతన్య సమంత వీళ్ళిద్దరు విడాకులకు సంబంధించిన విషయం గత రెండు వారాలుగా కూడా సోషల్ మీడియాలో చాలా హైలైట్ అవుతూ వస్తుంది. ఉదయం ఒక వార్త, సాయంత్రం ఒక వార్త, కుదిరితే మధ్యాహ్నం ఒక వార్త. వీళ్ళ విడాకుల మీద ఎక్కువగా మీడియా అంతా ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే లవ్ స్టోరీ సినిమా విడుదలకు ముందు కూడా సమంత ఈ చిత్ర ట్రైలర్ గురించి మాట్లాడటం, అనంతరం అక్కినే నాగేశ్వరరావు జయంతి గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా అవుతూనే వచ్చాయి. వాటికి సంబంధించి సమంతను ట్యాగ్ చేస్తూ కూడా కొత్త కొత్త వార్తలన్నీ పుట్టుకొచ్చాయి. అయితే లవ్ స్టోరీ ప్రమోషన్స్లో పాల్గొన్న చైతన్య కూడా ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని చెప్పేసి ఒక క్లారిటీ ఆయన తరపు నుంచి రావటం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే అక్టోబర్ 7వ తారీఖున వీళ్ళిద్దరూ విడాకులకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది, అప్పటికి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి కూడా రాత్రి నుంచి కూడా ఒక సరికొత్త వార్త అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అయితే సమాచారం ఏంటంటే ఇప్పుడు ఈ వార్తలకు సంబంధించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. పైగా లవ్ స్టోరీ సక్సెస్ మీట్లో కూడా సమంత లేదని చెప్పేసి ఒక దుమారం చెలరేగింది. ఇక మళ్ళీ మొన్నటి వరకు ట్రైలర్ గురించి మాట్లాడింది, ఏ గొడవలు లేవు అంది, అక్కినేని నాగార్జున అని మామ అంది, ట్వీట్ మళ్ళీ రెండోసారి కూడా పెట్టి మామ అని పెట్టింది, ఎలాంటి గొడవలు లేవులే అని చెప్పి అన్నోళ్ళు కాస్త. మళ్ళీ సక్సెస్ మీట్లో సమంత లేదనేపాటికి ఓహో మళ్ళీ విడాకులు కన్ఫామ్ అనుకుంటా అన్న టైప్లో సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలన్నింటిని ఆపేయాలి, అసలు మా విడాకులకు సంబంధించిన మ్యాటర్కి సంబంధించి ఎవరూ కూడా డిస్కస్ చేయడానికి వీలు లేదు అనే టైప్లో సమంత ఒక కోర్టు ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి అదొక వార్త మళ్ళీ వస్తుంది. అలాగే మీడియాలో రకరకాల వార్తలు రావడంపై మీడియా మీద కూడా ఒక మీడియా మీద ఒక కేసులు వేయటమా లేకపోతే మీడియాలో వార్తలు రాకుండా చేయటమా, ఈ రెండు అంశాలను కూడా సమంత తన టీంతో కలిసి పరిశీలిస్తున్నారు అని చెప్పేసి అదొక ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా సమంత మీడియా చేస్తున్న వ్యవహారం మీద చాలా గుర్రుగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ గురించి ప్రొఫెషనల్గా సమంత గురించి బ్యాడ్ చేయడానికి ఏమీ లేదు. మంచి నటి, ఆవిడ చేసిన సినిమాలు కానీ సెలక్షన్ కానీ పాత్రలు కానీ అన్నీ కూడా సూపర్. ఇక అందులో నెగిటివిటీ ఏమీ ఉండదు. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇది ఒక అవకాశం లాగా దొరికింది చాలామందికి. ఈ పేరు చెప్పేసి రకరకాల రీజన్స్తో సమంతను కొంచెం బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, చైతన్యాన్ని బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, అక్నేని ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ దీనికన్నింటికి కారణం అసలు విడాకులకు సంబంధించి ఏంటి, ఎందుకు కారణం అని చెప్పేసి కూడా కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. అంటే మనకి తెలిసింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్లే విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడలేదు. కానీ అలా కాకుండా ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది, ఈ మధ్యకాలంలో వచ్చి సక్సెస్ అయింది. అందులో సమంత నటనకు మంచి ప్రశంసలు లభించాయి, అవార్డులు కూడా రావడం జరిగింది. అలాంటి ఫ్యామిలీ మ్యాన్లో సమంత ఒక బోల్డ్ రోల్లో నటించడం అనేది అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు, అందుకే అలాంటివి నటించవద్దు అన్నారని చెప్పేసి సమంతను వాళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల సమంత హర్ట్ అయింది. ఆ అక్కినేని అన్న పేరును అప్పటి నుంచే తన పేరులో తీసేయటం జరిగింది సోషల్ మీడియాలో. వాటి వల్ల చాలా వరకు కూడా పెద్ద గొడవ అయిపోయింది, అభిప్రాయ భేదాలన్నీ అక్కడి నుంచే రావడం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సమంతకు ఒక దెబ్బతినే పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఇక కటిఫ్ చేసుకుందాం అనే టైప్లోనే ఇదంతా కూడా ప్రచారం అయితే కొత్త ప్రచారం అనేది మొదలైంది. అసలు విడాకులకు రీజన్స్ ఏంటి అనేది కూడా తమ కళ్ళ ముందు జరిగినట్టు కొన్ని మీడియా సంస్థలు కానీ వెబ్ మీడియాలు కానీ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసేసి మరీ రాయటం జరుగుతుంది. సో అసలు విషయం ఏంటనేది బయటికి రాలేదు, వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, అసలు విడాకులు తీసుకుంటారా లేదా అనేది కూడా క్లారిటీ లేని పక్షంలో ఇలా వివిధ రకాలైన వార్తలు ఉండి వచ్చుతుండటం ఇప్పుడు సమంతకు చిర్రెత్తుకొచ్చినట్టు అయింది. ముందు మీడియాకు ఈ రకమైన ఒక పిటిషన్ అనేది తీసుకొచ్చి ఆర్డర్ వేసి తీసుకొచ్చి ఈ వార్తలన్నింటిని కూడా వెంటనే ఆపేయాలి అని చెప్పేసి తను అనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది నిజమైతే కనుక అప్పుడైనా కనీసం ఆ వార్తలైనా ఆగే పరిస్థితుంది అంత కొంతవరకు. సో సమంత మీడియా మీద ముందు అసలు కంట్రోల్ చేయాల్సింది మీడియానే. ఈ వార్తలను కంట్రోల్ చేస్తే సగం తలనొప్పులు అన్నీ 90% ఆఫ్ తలనొప్పులు అన్నీ తగ్గుతాయి. నిజంగా తనకి రిలీఫ్ కావాలి, తన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏం తీసుకునే నిర్ణయం ఒక మెచ్యూరిటీ అనేది అటు సమంతకు కానీ ఇటు నాగ చైతన్యకు కానీ ఉన్నాయి. కలిసి ఉండాలో విడిగా ఉండాలో అనేది వాళ్ళ ఇష్టం. సో వాటికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు దాని తర్వాత మనం దానికి సంబంధించిన రీజన్స్ అనేవి లాగొచ్చు. కానీ మీడియా మాత్రం ముందే కొంచెం ఓవర్గా బిహేవ్ చేసి వీటి గురించి మాట్లాడుతుంది. వాళ్ళు
అసలే తలనొప్పిలో ఉంది, అది ఎటు ఇటు కానీ వ్యవహారంలాగా ఉన్న క్రమంలో ఇంకా చిర్రెత్తుకొచ్చేలాగా మీడియా వ్యవహరిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇక సోషల్ మీడియా కనీసం ఎవరు ఈ చేసేది ఎవరో చెప్పేది ఎవరు అనే టైప్లో కూడా లేకుండా ఉందో నేపథ్యంలో. సో వీటన్నిటికీ ముందు ఆ వార్తలన్నిటికీ స్టాప్ అయ్యేలాగా ఒక ఆర్డర్ని తీసుకొస్తే కానీ ఈ తలనొప్పి తగ్గేలాగా కనిపించడం లేదన్నట్టుగా సమంతకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.